ఈరోజు మనం సగటు మధ్యగతం బహుళకం మరియు వ్యాప్తులకు సంబంధించిన కొన్ని అపోహలను మరియు తప్పులను చూద్దాం అపోహ ఒకటి ఇచ్చిన దత్తాంశం యొక్క వ్యాప్తి లేదా రేంజ్ని కనుగొనండి కొంతమంది పిల్లలు దత్తాంశ పరిశీలనాంశాలలో అతిపెద్ద దానిని వ్యాప్తి అని అనుకుంటారు కాని ఇది తప్పు అవగాహన అందువల్ల ఆప్షన్ ఒకటి తప్పు సమాధానం దత్తాంశంలో గరిష్ట కనిష్ట పరిశీలనాంశాల మధ్య వ్యత్యాసాన్ని వ్యాప్తి అని అంటారు అంటే దత్తాంశంలోని అత్యధిక పరిశీలన నుండి అత్యల్ప పరిశీలనను తీసివేయటం ద్వారా వ్యాప్తి వస్తుంది ఈ విధంగా ఇక్కడ వ్యాప్తి తొమ్మిది మైనస్ రెండు ఈజ్ ఈక్వల్ టు ఏడవుతుంది అంటే ఆప్షన్ రెండు సరైన సమాధానం రెండు క్రింద కొన్ని సంఖ్యలు ఇవ్వబడ్డాయి ఆ సంఖ్యల సమూహం యొక్క సగటు అంటే మీన్ ఏమిటి సగటు మరియు మధ్యగతం మధ్య గందరగోళం అంటే కన్ఫ్యూజన్ కారణంగా పిల్లలు ఇక్కడ మధ్యలో ఉన్న సంఖ్య ముప్పై మూడు సగటు అని అనుకుంటారు కాబట్టి వారు ఆప్షన్ రెండూ సమాధానంగా ఎంపిక చేస్తారు కానీ ఇది తప్పు సమాధానం సరైన అవగాహన ఏంటంటే సగటు ఈజ్ ఈక్వల్ టు పరిశీలనాంశాలన్నిటి మొత్తం డివైడెడ్ బై పరిశీలనాంశాల సంఖ్య అందువల్ల ఇక్కడ సగటు ఇరవై ఎనిమిదవుతుంది అందువల్ల ఆప్షన్ ఒకటి సరైన సమాధానం గుర్తుంచుకోండి మధ్యగతం అంటే సంఖ్యలను ఆరోహణ అంటే అసెండింగ్ లేదా అవరోహణ అంటే డిసెండింగ్ క్రమంలో అమర్చడం ద్వారా మధ్యలో వచ్చే సంఖ్య అని గుర్తుంచుకోండి ఇక్కడ మధ్యగతం ముప్పై మూడు కొంతమంది పిల్లలు సగటును కనుగొనేటప్పుడు ఏదైనా పరిశీలన సున్నాగా ఉంటే దానిని పూర్తిగా విస్మరిస్తారు ఉదాహరణకు ఇక్కడ వారు ఈ ఆరు పరిశీలనాంశాల యొక్క సగటును మాత్రమే కనుగొనాలని భావిస్తారు కాబట్టి వారు ఈ ఆరు పరిశీలనాంశాల మొత్తాన్ని ఆరుతో భాగిస్తారు దీని నుండి వారికి సగటు ముప్పై రెండు పాయింట్ ఆరు ఆరు వస్తుంది ఇది తప్పు సమాధానం అందువల్ల ఆప్షన్ మూడు తప్పు సమాధానం రండి ఇప్పుడు కొన్ని తప్పులని చూద్దాం తప్పు ఒకటి తప్పు పద్ధతిలో మధ్యగతాన్ని అనగా మీడియన్ని కనుగొనటం దత్తాంశం యొక్క ఈ సమూహాన్ని చూడండి వీటిలో మధ్యగతాన్ని కనుగొనడానికి కొంతమంది పిల్లలు దత్తాంశంను క్రమబద్ధీకరించకుండా మధ్యగతాన్ని కనుగొంటారు ఉదాహరణకి ఇక్కడ వారు మధ్యగతాన్ని తొమ్మిది అనుకుంటారు కాని ఇది తప్పు సమాధానం దత్తాంశంను ఏదో ఒక క్రమంలో అమర్చిన తర్వాత మాత్రమే మనం మధ్యగతాన్ని కనుగొంటాం ఉదాహరణకి ఈ విధంగా ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం ఈ విధంగా ఉంటుంది ఈ పరిశీలనాంశాల అన్నిటికంటే మధ్య సంఖ్య మధ్యగతం అవుతుంది ఇచ్చిన ఈ పరిశీలనాంశాల్లో సంఖ్య ఆరు అన్నిటికంటే మధ్యలో ఉంది అందువల్ల సంఖ్య ఆరు మధ్యగతం అవుతుంది తప్పు రెండు ఇప్పుడు ఈ సమూహాన్ని చూడండి ఇక్కడ పరిశీలనలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి మరియు పరిశీలన సంఖ్య అవుతుంది కొంతమంది పిల్లలు మధ్యగతం స్థానాన్ని కనుగొనడానికి పరిశీలన సంఖ్యను రెండుతో విభజిస్తారు ఇలా ఇక్కడ పది డివైడెడ్ బై రెండు ఇజ్ ఈక్వల్ టు ఐదు వస్తుంది కాబట్టి వారు ఇక్కడ ఐదవ స్థానంలోని సంఖ్య పది మధ్యగతం అని భావిస్తారు ఇది అవుతుంది గుర్తుంచుకోండి పరిశీలనల సంఖ్య సరిసంఖ్యగా ఉన్నప్పుడు మనం మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సగటును కనుగొంటాం అదే మధ్యగతం అవుతుంది ఉదాహరణకు ఇక్కడ మధ్యలో రెండు సంఖ్యలు పది మరియు పన్నెండు ఉన్నాయి కాబట్టి మధ్యగతం పది ప్లస్ పన్నెండు డివైడెడ్ బై రెండు ఈజీ ఈక్వల్ టు ఇరవై రెండు డివైడెడ్ బై రెండు ఈజ్ ఈక్వల్ టు పదకొండు వస్తుంది కాబట్టి ఈరోజు మనం సగటు మధ్యగతం మరియు వ్యాప్తులకు సంబంధించిన కొన్ని అపోహలు మరియు తప్పులని చూసాం